నందమూరి తారక రత్న పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. 3 వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత దిగజారినట్లు సమాచారం. ఎంఆర్ఐ స్కాన్ లో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. తారక రత్న కోసం విదేశీ వైద్యులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అత్యవసర చికిత్స కొనసాగుతోందని సమాచారం. మరోవైపు తారక రత్న పరిస్థితి బాగాలేదని తెలుసుకుని నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. నందమూరి తారక రత్న పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. 3 వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయాలలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత దిగజారినట్లు సమాచారం. ఎంఆర్ఐ స్కాన్ లో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. తారక రత్న కోసం విదేశీ వైద్యులు రంగంలోకి దిగారు. అత్యవసర చికిత్స కొనసాగుతోందని సమాచారం. మరోవైపు తారక రత్న పరిస్థితి బాగాలేదని తెలుసుకుని నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏకియం సంపై మరిన్ని వివరాలని గోపి అందిస్తారు. గోపి చెప్పండి, నందమూరి తారక రత్న ఆరోగ్యం మరింత విషమంగా ఉంది అన్న వార్తల్ని మనం చూస్తున్నాం, వివరాలు ఏంటి? దోతి గత 20 రోజుల నుంచి కూడా నందమూరి తారక రత్న హెల్త్ బులెటిన్ కూడా రోజురోజుకి అప్డేట్ తెలుస్తున్నప్పుడు కూడా ఏదైతే నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిండో ఏదైతే సహ కూల్పోయిండో అప్పటి నుంచి కూడా ఆయన హెల్త్ కండిషన్ మాత్రం సీరియస్ ఉందని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి విదేశ వైద్యులు వచ్చి కూడా వైద్యం చేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రాణాల పైన ఇప్పటికే 90% కూడా కోలుకోలేన పరిస్థితిలో ఇప్పుడైతే కనపడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఈ రోజు మాత్రం వైద్యులు మాత్రం సీరియస్ గా ఉన్నట్టు కూడా అధికారికంగా కాకుండా మామూలుగా సోషల్ మీడియాలో మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో బెంగళూరుకు సంబంధించిన వైద్యులు నందమూరి దానిపైన రావాల్సి హెల్త్ బుడ్డర్ కోసం వెయిట్ చేస్తారు. మరికొద్ది సేపట్లో ఆయన హెల్త్ కండిషన్ పై రానున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.